హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజు గారు. చాలామంది ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు. కొంతమంది అయితే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత దాన్నే ప్రొఫెషన్గా తీసుకొని ఇవాళ మనీ అర్న్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక కామన్ మ్యాన్ లేదంటే స్టూడెంట్, వాళ్ళంటే ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు ఆటోమేటిక్గా స్కూల్స్లో కాలేజెస్లో అయితే నేర్పిస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో అలా అని కాకుండా కొంతమంది హౌస్ హోల్డ్స్ కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే గ్రామరే తెలిసి ఉండాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఆ గ్రామర్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు ఇంగ్లీష్ మాట్లాడడానికి? యాక్చువల్లీ డౌట్ మీకే కాదండి, చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అంటేనే మళ్ళీ గ్రామర్, గ్రామర్ అంటేనే ఇంగ్లీష్. ఏదైనా ఇంగ్లీష్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేదే గ్రామర్. అయితే ఈ గ్రామర్ ఎంతవరకు అవసరం ఇంగ్లీష్లో మాట్లాడడానికి అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది సాధ్యమా అంటే సాధ్యమే. అలాగే మాట్లాడడానికి గ్రామర్ కావాలా అంటే కావాలి కూడా. ఓకే, ఎలా చూస్తే అలా కనబడుతూ ఉంటుంది. ఈ గ్రామర్ లేకుండా కూడా ఇంగ్లీష్ మాట్లాడొచ్చండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు చూడండి, మనకు గ్రామర్ ఏం తెలీదు కానీ తెలుగులో మాట్లాడేస్తున్నాం. హిందీ గ్రామర్ తెలీదు మాట్లాడుతున్నాం. అలాగే ఇంగ్లీష్ కూడా గ్రామర్ తెలియకుండా మాట్లాడొచ్చు, చాలామంది మాట్లాడుతున్నారు కూడా. నిజం చెప్పాలంటే నేను తెలుగు మీడియం నుండి వచ్చి నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నప్పుడు నాకు గ్రామర్ తెలియదు. ఒక భాష మాట్లాడడానికి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటే సరిపోతుంది. మనం తెలుగు స్పీకింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి తెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, గ్రామర్ నేర్చుకోక్కర్లేదు. అలాగే హిందీ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే హిందీ కూడా వచ్చేస్తుంది, దానికి కూడా గ్రామర్ నేర్చుకోక్కర్లేదు. అయితే మన పరిస్థితి ఏంటి అంటే మనం పొద్దున్న లేస్తే తెలుగు వింటాం, తెలుగు పేపర్లే చదువుతాం, అవును, అండ్ తెలుగు టీవీ ఛానల్సే చూస్తాం. తెలుగు ఎన్విరాన్మెంట్లో ఉంటూ రోజు తెలుగు వింటూ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టమవుతుంటుంది. అందుకే గ్రామర్ తెలియాలి. అయితే ఈ గ్రామర్ తెలియాలి అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనుకుంటారు. అవును, ఇప్పుడు ఈరోజు అందరూ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ అందరూ పాస్ అయ్యారంటే వాళ్ళకి బేసిక్ గ్రామర్ తెలుసు, తెలియకుండా వాళ్ళు పాస్ అవ్వరు కదా. ఎంతోమందికి గ్రామర్ బాగా తెలుసు, అద్భుతంగా రాస్తారు, చదువుతారు, అర్థం చేసుకుంటారు, కానీ మాట్లాడడం రాదు. గ్రామర్ అవసరమే, కానీ దాని పాత్ర ఎంత, మాట్లాడడంలో దాని రోల్ ఎంత అనేది తీసుకున్నట్లయితే గ్రామర్ నేర్చుకుంటే అడ్వాంటేజెస్ చెప్తాను ముందు. షూర్ సార్. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే గ్రామర్ లేకుండా మాట్లాడాలనుకున్నప్పుడు కమిట్మెంట్ ఎక్కువ కావాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. గ్రామర్ నేర్చుకుంటే ఒక సిస్టమాటిక్ వెళ్ళాలితాం, అంటే ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా ఒక సిస్టమాటిక్గా వెళ్తాం. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్, సిస్టమాటిక్ లెర్నింగ్ వస్తుంది. దీని తర్వాత ఏది స్టెప్ బై స్టెప్ కాబట్టి ఈజీ అయిపోతుంది. రెండవది, ఇట్ టేక్స్ లెస్ టైం. గ్రామర్ నేర్చుకుంటే తక్కువ టైంలో మనకు భాష మీద గ్రిప్ వస్తుంది. ఓకే, సో భాష మీద గ్రిప్ రావాలంటే తక్కువ టైంలో వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామర్ నేర్చుకుంటే సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న డౌట్ వచ్చింది, ఇది రైటా రాంగా అనేది, అప్పుడు ఆ గ్రామర్ రూల్ ప్రకారంగా పారామీటర్స్లో చెక్ చేసుకుంటే అది తప్ప రైటా అనేది మనకే తెలిసిపోతూ ఉంటుంది. సో సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే ఏంటంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఓకే, నాకు ఈ టెన్సెస్ తెలుసు, ఈ గ్రామర్ తెలుసు, ఈ పాసివైజ్ తెలుసు, కాబట్టి నేను మాట్లాడుతుంది కరెక్ట్, నాకు ఇంగ్లీష్ వచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఈ నాకు ఇంగ్లీష్ వచ్చు అనే ఫీలింగ్, నేను నేర్చుకున్నాననే ఫీలింగ్ ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి దోహదం చేస్తుంది. కాబట్టి గ్రామర్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది, తక్కువ టైంలో మనం భాష మీద గ్రిప్ సంపాదించుకుంటాం, కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది, సిస్టమేటిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే ఓన్లీ గ్రామర్ అంతా నేర్చుకుంటే ఇంగ్లీష్ రాదు, ఈ గ్రామర్తో వచ్చిన ప్రాబ్లం అది. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఇక్కడే. ఓకే, ఈ గ్రామర్లో అన్నీ నేర్చుకోవాలని ట్రై చేసామనుకోండి స్టార్టింగ్లోనే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి. అసలు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంత గ్రామర్ కావాలంటే బేసిక్గా 3 ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా 8 నేర్చుకోవాలి, నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ 3 నేర్చుకుంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. ఓకే, ఎట్లా అంటే ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ చేస్తాం, నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ ఎండ్తో చేస్తాం, మధ్యలో వర్బ్స్ వాడుతూ ఉంటాం. సో నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ తెలిస్తే సింపుల్గా నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి అనే ఒక బేసిక్ ఐడియా ఉంటే చాలు. అంతేగాని మళ్ళీ నౌన్స్లో ఎన్ని రకాలు, అందులో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఏంటి, ఈ డీటెయిలింగ్ అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అదొకటి. అంటే ఈ గ్రామర్ని అవసరమే కానీ ఎంత నేర్చుకోవాలి, తక్కువ నేర్చుకుంటే అసలు రాకపోతే కష్టం. అలానే మరి ఎక్కువ స్టార్టింగ్లోనే నేర్చుకోవాలని ట్రై చేసినా కూడా కన్ఫ్యూజన్స్ పెరుగుతూ ఉంటాయి. అవును, కాబట్టి గ్రామర్లో ఏ లెసన్ ఎంతవరకు నేర్చుకోవాలనేది మనకు తెలియాలి. మనకు 12 టెన్స్లు ఉంటాయండి, బేసిక్ 3 టెన్స్లు,
ఆ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మూడు తెలుసుకుంటే చాలు ఈ ప్రపంచంలో. ఏదైనా మనం రేపటి గురించి, ఇవాటి గురించి, నిన్నటి గురించి, లేదా గతం, ప్రస్తుతం, భవిష్యత్తే. కాబట్టి మూడు టెన్సులు నేర్చుకుంటే చాలు. అసలు ఇంగ్లీష్ భాష అంతా కూడా మూడే మూడు పదాలు ఉంటాయి, డూ, బీ, హ్యావ్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ మూడు నేర్చుకుంటే చాలు. ఇది తెలియక ఇంకా డిక్షనరీలో కదా ఉన్నట్టు మనం గ్రామర్ బుక్లో వాళ్ళు ఏ చాప్టర్తో మొదలెడి ఎండింగ్ దాకా అలా వెళ్ళిపోయి అంత అన్నెసరీ స్టఫ్ అంతా తీసుకుంటూ ఉంటే పిల్లలకి ఇస్తూ ఉంటే కన్ఫ్యూషన్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రామర్ అవసరం, కాకపోతే ఎంత నేర్చుకోవాలి. అందుకే మెయిన్గా మేము మా ట్రైనర్స్ పర్టికులర్ మేధాలు అయితే మేము ఎలా చేస్తూ ఉంటామంటే, వీళ్ళకు చాలామంది బయట నుండి వస్తారు మా దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా నేర్చుకున్న వాళ్ళు కూడా, వాళ్ళకి అందులోని అంటే ఏం చెప్పకూడదో ముందు చెప్తాం. కొన్ని చాప్టర్స్ చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా, ఒక నెల రోజుల దాకా మనం స్టూడెంట్ అన్నీ నేర్చుకుంటాడు, నేర్చుకున్న తర్వాత ఎండింగ్లో పాస్వైస్ అనేది చెప్పాలి. అలా కాకుండా మధ్యలో ఉన్న పాస్వైస్ మొదలెట్టామనుకో, 20 రోజులు నేర్చుకున్నంతా మర్చిపోయి కన్ఫ్యూజన్ వచ్చేసి ఇంకా ఏది మాట్లాడినా తప్పు అయిపోతుందని అటు ఇటు కాకుండా ఉన్న కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అందుకే ఏ చాప్టర్ ఎప్పుడు చెప్పాలి, ఏ చాప్టర్ ఎంతవరకు చెప్పాలి అనే దీన్నే మేము మా ట్రైనర్స్ అందరికి ట్రైనింగ్ ఇస్తుంటామండి. ఇప్పుడు చాలా వరకు మేము బయట ఇప్పుడు అంతెందుకు ఈ మంత్ మనం 27th and 28th మనం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నాం. ఆ వర్క్షాప్లో కూడా మనం ఏం చేయబోతున్నాం అంటే ఇదే. చాలామంది అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే వస్తారు ట్రైనింగ్ కూడా, ఎవరు కొత్త వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు రారు అక్కడికి. టీచర్స్, అలాగే లెక్చరర్స్, ప్రొఫెషనల్ ట్రైనర్స్, ఆల్రెడీ స్పోకెన్ కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు వస్తున్నారు ఆల్రెడీ మనకి వర్క్షాప్కి. వీళ్ళందరికీ ఏం చేస్తామంటే, సో మనం గ్రామర్లో ఎంతవరకు నేర్పించాలి, ఎంతవరకు నేర్పించకూడదు, ఏ చాప్టర్ తర్వాత ఏం రావాలి, ఏ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి అంటే, కండక్ట్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ అవుతుంది, ఏ చాప్టర్ కాస్త డెప్త్కి వెళ్తే ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. సో ఇట్లా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా టెక్నికల్గా మేము చూసుకొని ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్లో మేము నేర్పిస్తామండి. ఇవాళ స్టూడెంట్స్కి, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది నేర్చుకుంటే తప్ప బేసిక్స్ అయినా సరే చాలా అవసరం. జనరల్గా అడుగుతున్నాను, గ్రామర్ కనుక ఒక పర్సన్ నేర్చుకుంటే, కమ్యూనికేషన్ అని కాకుండా గ్రామర్ నేర్చుకుంటే పర్ మంత్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటాయండి? ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఇవాళ అది అవసరం, కాంపిటేటివ్ ప్రిపేర్. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే ఇంకా అది లేకుండా ఉండదన్నమాట, చాలా కన్ఫ్యూషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎస్బీఐ పీఓ లాంటి పేపర్స్ చూసుకుంటే కొంచెం టఫ్ ఉంటుంది ఇంగ్లీష్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ ఇజ్ ఏ మస్ట్ అండి. అయితే ఆ ఇంగ్లీష్లో అక్కడ గ్రామర్కి వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి చెప్పినట్టు చెప్పకూడదు. అవును, అక్కడ మళ్ళీ గ్రామర్ డీటెయిలింగ్కి వెళ్ళాలి. అక్కడ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది, అలాగే సినానిమ్స్, ఆంటానిమ్స్, ఇలా ఏంటి ఈ అక్కడ గ్రామర్ అంతా వేరుంటుంది. అక్కడ మనం ఇన్డెప్త్ గ్రామర్కి వెళ్ళాలి. సో కాబట్టి గ్రామర్ నేర్చుకుంటే ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కొట్టారనుకోండి, జాబ్ కొడితే నెల నెల సంపాదించడం కాదు కదా, లైఫ్ లాంగ్ ఒక లైఫే సెటిల్ అయిపోతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లాంగ్వేజెస్ని పెద్ద పట్టించుకోరు అకాడమిక్స్లో, ఏముందులే ఇవి స్కోరింగ్ కాదు కదా అన్నట్టు లాంగ్వేజెస్ని వదిలేస్తూ ఉంటారు. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అప్పుడు గ్రామర్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అంత ఆల్ఫా మెగలాగా కనబడుతూ ఉంటుంది వీళ్ళకి, కొత్త కొత్తగా కనబడుతూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ లుక్స్ ఎట్ 6th and 7th అంటారు. సో కాబట్టి స్టార్టింగ్ నుండే ఈ గ్రామర్ నేర్చుకుంటే కాంపిటేటివ్ ఆస్పెక్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సిన అప్రోచ్ వేరే ఉంటుందండి. కానీ వాళ్ళకి మాత్రం ఈ గ్రామర్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఇప్పుడు అంతెందుకు ఈ డిగ్రీ కాలేజెస్లో ఒకప్పుడు లేవండి, ఇప్పుడు ప్రతి డిగ్రీ కాలేజీలో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్, డిగ్రీ కాలేజెస్ కూడా వస్తున్నాయి ఇంజనీరింగ్ కాకుండా. వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అవుట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎంఎన్సీస్, మల్టీ నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేసి, ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసి, ఇందులో తరం అయిన వాళ్ళనే మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. సో కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ ఎ గేట్ వే అనమాట. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఇది పాస్ అయితేనే మళ్ళీ ఇంటర్వ్యూ కూడా అర్హత సంపాదిస్తున్నారు వీళ్ళు. అలాగే ఇప్పుడు బీపీఓస్ ఉంటాయి, బీపీఓస్లో జాబ్ కోసం వెళ్తున్న ఈ గ్రాడ్యుయేట్స్ అందరికి ఫస్ట్ ఏం చేస్తున్నారు, జామ్ సెషన్ పెడతారు, జస్ట్ ఎ మినిట్ అంటే 1 మినిట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆ 1 మినిట్ మాట్లాడిన దాంట్లో నీ లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది నీ ఇది, అలాగే కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ 1 మినిట్లో జడ్జ్ చేస్తారు. అంటే ఆ 1 మినిట్ మాట్లాడాలంటే కూడా మళ్ళీ అక్కడ నీ గ్రామర్ తప్పులున్నాయా, బేసిక్ తప్పులు చేస్తున్నావా, లాంగ్వేజ్ మీద నీకు ఎంత గ్రిప్ ఉంది ఇవన్నీ చూస్తారు. సో ఎలా చూసినా కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి గ్రామర్ అవసరమే, కాంపిటేటివ్స్కి గ్రామర్ అవసరమే, జాబ్స్కి వెళ్ళాలన్నా గ్రామర్ అవసరమే. అయితే కాంపిటేటివ్స్కి వెళ్ళినప్పుడు ఎలా నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్కి అయితే ఎలా నేర్చుకోవాలి, మనం జాబ్ పర్పస్లో అయితే మనం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, దేనికి గ్రామర్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలనేదే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ట్రైనింగ్ అండి. సో అందుకే ఈ ట్రైనింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గ్రామర్ని ఎవరికి ఎలా అడాప్ట్ చేయాలనేది మనం నేర్పు. ఒకవేళ
కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ గ్రామరే నేర్చుకుంటాయి. మీరు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్లో అంటే జాబ్ కొడితే దట్స్ అ లైఫ్ సెటిల్ అయిపోతుంది. లేదు అంటే ఒక ట్రైనర్గా వెళ్తే ఈరోజు స్టేట్ వైడ్ మనకు తెలియదు కాదు ఎన్ని కోచింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి కాంపిటేటివ్. సో ప్రతి చోట కూడా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అవసరమే కదా, నెంబర్ వన్. అండ్ అలాగే ఈ కోచింగ్ సెంటర్స్ ఒక్కటే కాదు, కోచింగ్ సెంటర్స్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీకి అయితే నిజంగా నెలకి అట్లీస్ట్ 40-50 వేలు తక్కువ కాకుండా వాళ్ళు సంపాదిస్తారు ఒక కాంపిటేటివ్ ఇంగ్లీష్ చెప్పగలిగితే. సో ఒక ట్రైనర్గా కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళొచ్చు, అలాగే వీళ్ళే ఓన్గా కూడా కాంపిటేటివ్ అనౌన్స్ చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఎప్పుడు ఇయర్ లాంగ్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడుతూనే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అయిపోయినా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏవో పడుతూనే ఉంటాయి. ప్రతి దాంట్లో ఇంగ్లీష్ ఎసెన్షియల్ కాబట్టి ప్రతి చోట ఈ ఇంగ్లీష్ ట్రైనర్స్కి అనేది ఎప్పుడు డిమాండ్ ఉందండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు, బుక్స్కి అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది, ప్రతి ఒక్కరూ కావాలనుకుంటున్నారు. అట్లీస్ట్ మేము ఇంట్లో ఉండైనా సరే ఒక్కొక్క వర్డ్స్ అన్న నేర్చుకుంటాము, ప్రాసెస్ తెలిస్తే చాలు, ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాము, ఆ ప్రాసెస్ను పట్టుకొని వెళ్తాము కమ్యూనికేషన్ త్రూ అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఇదవ్వాలంటారు, అండ్ కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి, ఎలా ఉంటాయంటారు? మెయిన్గా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాం అండి ఇంగ్లీష్లో ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎలాంగ్ విత్ ద చేంజెస్ వి ఆర్ సపోజ్ టు చేంజ్, మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారడమే కాబట్టి లెర్నర్స్ యొక్క టైం వల్ల పాసిబిలిటీస్ని బేస్గా చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ ఈజీ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇదేంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు బేసిక్గా సెల్ఫ్గా తమంతట తాము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో నేను ఒక బుక్ తయారు చేశానండి. అది స్టెప్ బై స్టెప్ మొత్తం 5 పార్ట్స్ ఉంటుంది. ఆ 5 పార్ట్స్ ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ వాళ్ళు సిస్టమాటిక్గా ఎవరిది వాళ్ళే సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. అయితే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఈజీ ఇంగ్లీష్ పుస్తకం అండి, నెంబర్ వన్. ఇంకొకటి మేము మేధా లెర్నింగ్ యాప్లో మొత్తం నా రికార్డెడ్ వీడియోస్తో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ అనే ఒక కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సే. ఇందులో దాదాపు మనకు 3 to 5 మినిట్స్ నిడివిగల దాదాపు 190 వీడియోస్ దాకా ఉంటాయి. ఇది 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ ప్లేస్టోర్లో మెధా లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ చూడవచ్చు. ఇంకో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ దీనికి అనుసంధానంగా మనకి ఈజీ ఇంగ్లీష్ బుక్ ఉంది. ఈ రెండింటితో సెల్ఫ్గా నేర్చుకోవచ్చు, వీడియోస్ చూడొచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మళ్ళీ బుక్లో ఉంటుంది. ఈ రెండు విధాలుగా నేర్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎవరైనా వర్క్షాప్స్ కావాలనుకుంటే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అంటే పర్టికులర్గా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, రోజు రాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం మనం త్వరలో 2 days, 3 days వర్క్షాప్ కూడా పెడుతున్నాం. అంటే కంప్లీట్గా ఒక 2 రోజులు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా వర్క్షాప్కి వచ్చేసారనుకోండి, ఆ 2 రోజుల్లో ఏం నేర్పిస్తామంటే ఈ బుక్ని యాప్ని బేస్గా చేసుకొని సెల్ఫ్గా వాళ్ళది వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ప్లస్ ఆ వర్క్షాప్లో ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ని బట్టి ఆయన స్టాండర్డ్ని బట్టి ఆయనకి ఎలాంటి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ పాటించాలి, ఎలాంటి పద్ధతులతో నేర్చుకోవాలనేది పర్సనల్గా కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వర్క్షాప్స్ ఉంటాయి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఇంగ్లీష్ బోధించే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఈ నెల 27th and 28th మనం ఆగస్ట్ 27th, 28th మనం కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ దాంతోపాటు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే టీచర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ముఖ్యంగా ఇవాళ కొంతమంది గ్రామర్ తెలిసినా కూడా కమ్యూనికేషన్లో స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తే బాగుంటుంది, ఆర్డర్ ఎలా ఉండాలి అనేటువంటి మోడల్లోకి మీరు వెళ్ళి అంటే తెలుసుకోవాలి అనుకుంటే ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ చాలా బయట చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రామర్కి కూడా వాళ్ళు డిమాండ్ ఉంది, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాయాలనుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వాటికి కూడా మీరు నేర్చుకొని స్వతహాగా మనీ ఎర్న్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి, లేదా బుక్స్ కానివ్వండి, ఆడియో వీడియోస్ కానివ్వండి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మస్ట్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన అప్డేట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.